ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీపాల వ్యాపారాన్ని ఎస్ఓటీ పోలీసులు గుట్టరెట్టు చేశారు. హైదరాబాద్ శివారులోని పీజాదిగుడలో కోహినూర్ పాల ఉత్పత్తుల పేరుతో కల్తీపాలను విక్రయిస్తున్న కేటుగాలను పోలీసులు పట్టుకున్నారు. రసాయనాలు ఇతర పదార్థాలతో నకిలీ పాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. పామాయిల్ ఎసిటిక్ యాసిడ్ డాల్డాలతో పాలను పాల ఉత్పత్తులను కోహినూర్ సంస్థ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. నకిలీ పాలు పన్నీర్ బటర్ పెరుగు తయారీ కోసం వాడుతున్నారు. కోహినూర్ సంస్థ యజమాని గజేందర్ సింగ్ ను అరెస్టు చేశారు. వనస్పతి పామాయిల్ తో కలిపి కలాఖాన్ పన్నీరు పాలు తయారు చేస్తోంది కోహినూర్ సంస్థ. 300 కిలోల పన్నీర్, 4500 లీటర్ల పామాయిల్, 750 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 750 కిలోల డాల్డా, 16250 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 15 లీటర్ల గ్లూకోస్ లిక్విడ్, 1500 కిలోల కలాకాన్ రా మెటీరియల్, 1500 కిలోల చిరోటి రవ్వని స్వాధీనం చేసుకున్నారు.